2016-17 నుంచి మనం చూసినట్లయితే భారతదేశం యొక్క వృద్ధి రేట్ అనేది క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఈ సంవత్సరం 2020-21 సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి రేటు 6% నుంచి 6.5% వరకు ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. ఇక్కడ ఈ సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఆర్థిక సర్వే ఎంతగా అంచనా వేసింది అనేది ఫస్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్. 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క వృద్ధి రేటును ఆర్థిక సర్వే 6% నుంచి 6.5% అంచనా వేసింది. మరి గత సంవత్సరం యొక్క వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి గ్రాఫికల్ ఫస్ట్ గ్రాఫ్. 2016-17లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు 8.2% ఉంది. 2017-18లో 7.2% తగ్గింది. 18-19లో 6.8% తగ్గి 2019-20కి 5% చాలా కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ సంవత్సరం 6 నుంచి 6.5 మధ్యలో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఉండొచ్చు అని చెప్పేసి ఆర్థిక సర్వే చెప్పింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం మధ్యలో వరుసగా భారతదేశం యొక్క గ్రోత్ రేట్ తగ్గుతూ వచ్చింది. మొదట్లో 2016-17లో 8.2% ఉన్నటువంటి భారతదేశం యొక్క వృద్ధి రేటు 2019-20 వచ్చేసరికి 5% పడిపోయింది. కారణాలు అనేవి అనేకంగా ఉన్నాయి. 2016 నవంబర్ 8వ తారీఖున వచ్చినటువంటి నోట్ల రద్దు ఒక కారణమైతే, 2017 జూలై 1 నుంచి అమలుకొచ్చినటువంటి జిఎస్టీ ఒక కారణమైతే, ప్రస్తుతం 2019 మార్చి నుంచి అమెరికా చైనాల మధ్య ప్రారంభమైనటువంటి వాణిజ్య యుద్ధం మూడవ కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం 500 రూపాయల నోటిని 1000 రూపాయల నోటిని రద్దు చేయడం జరిగింది. వాటి స్థానంలో 2016 నవంబర్ 10వ తారీఖున కొత్త నోట్లను తీసుకొచ్చింది, కొత్త 2000 రూపాయల నోట్ని తీసుకొచ్చింది. అయితే ఈ నోట్ల రద్దు తీసుకురావడం వల్ల దానికి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు లేకపోవడం వల్ల ముఖ్యంగా ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు. మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా ఎదుర్కొన్నారు. స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్టప్స్కి ఇన్వెస్ట్మెంట్ లేక అవన్నీ ఆగిపోవడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఇప్పటికీ కూడా అవ్యవస్థీకృత రంగంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వారందరూ కూడా ఉపాధి లేక చాలా రోజుల పాటు ఉపాధి లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ నోట్ల రద్దు చేయడం వల్ల భారతదేశం యొక్క మార్కెట్లో ఎకానమీ సప్లై ఆఫ్ మనీ అనేది ఒక్కసారిగా ఆగిపోవడం వల్ల అన్ని రకాల పరిశ్రమలకి ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా పోయింది. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది లేకుండా పోవడం వల్ల ఉత్పత్తి అనేది భారీగా పడిపోవడం జరిగింది. ఎప్పుడైతే పారిశ్రామిక ఉత్పత్తి భారీగా పడిపోయిందో దాని యొక్క ప్రభావం అటు వ్యవసాయ రంగం మీద, ఇటు సేవా రంగం మీద పడి అది దీర్ఘకాలికంగా వరుసగా 4 సంవత్సరాలు ఆ ఉత్పత్తి పడిపోవడానికి, జాతీయ ఆదాయం తగ్గడానికి, గ్రోత్ రేట్ తగ్గడానికి అదొక కారణమైంది. ఇక రెండవ కారణం వచ్చేసి 2017 జూలై 1 వచ్చినటువంటి జిఎస్టీ చట్టం. అంతకుముందు ఉన్నటువంటి పరోక్ష పన్నుల స్థానంలో కేంద్రం విధించే పరోక్ష పన్నులు, రాష్ట్రం విధించే పరోక్ష పన్నుల స్థానంలో జిఎస్టీ అనేటటువంటి చట్టం ఒక ఏకీకృత పన్ను వ్యవస్థ 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన తర్వాత దానివల్ల కూడా భారతదేశం యొక్క మార్కెట్ అనేక ఆటుపోట్లకు గురైంది. ఏ విధంగా గురైందంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ఆదాయం పరోక్ష పన్నుల ద్వారానే వస్తుంది. అందులో అమ్మకపు పన్ను అనేది రాష్ట్రాలకు ఆదాయం తెచ్చేటటువంటి మొట్టమొదటి పన్ను. అయితే ఈ అమ్మకపు పన్నును పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సో ఈ అమ్మకపు పన్నుతో పాటు సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, వ్యాట్, అదేవిధంగా రాష్ట్రాల యొక్క ఎక్సైజ్ డ్యూటీ ఇవన్నీ కూడా రద్దు చేయడం వల్ల ఏమైందంటే రాష్ట్రాలకు వచ్చేటటువంటి రెవెన్యూ ఇన్కమ్ ఏదైతే ఉందో అది భారీగా పడిపోవడం జరిగింది. అయితే జిఎస్టీ చట్టంలో మొదటి 3 సంవత్సరాలు రాష్ట్రాలు ఎంతైతే నష్టాన్ని కోల్పోతున్నాయో జిఎస్టీ వల్ల వాటికి 100% కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందని చెప్పినప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలు కాలేకపోయింది. అందువల్ల రాష్ట్రాలు భారీగా నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. పన్ను ఆదాయం పూర్తిగా తగ్గిపోయింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ చట్టంలో పేర్కొన్న విధంగా మొదటి 3 సంవత్సరాలు 100% జిఎస్టీ నష్టపరిహారం, 4వ సంవత్సరంలో 75% జిఎస్టీ నష్టపరిహారం, 5వ సంవత్సరంలో 50% జిఎస్టీ నష్టపరిహారం ఇచ్చినప్పటికీ అప్పటికే లేట్ అవడం వల్ల అది చాలా జీడిపి వృద్ధి రేటు తగ్గడానికి కారణమైందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. జాతీయ ఆదాయం చెప్పేటప్పుడు మీకు ఒక అంశం నేను చెప్పాను, జాతీయ ఆదాయం అనేది మనకి వృద్ధిలోకి రావాలంటే ప్రజల యొక్క వ్యయం, కన్జంప్షన్ అనేది ఎంత, ప్రజల యొక్క వినియోగం ఎంత ఇంపార్టెంటో, పెట్టుబడి ఎంత ఇంపార్టెంటో, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పాను. మరి ఆ గవర్నమెంట్ ఎక్స్పెండ్ చేయాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలంటే వాళ్ళు ట్యాక్సెస్ విధించాలి. ఆ ట్యాక్సెస్ ఎక్కువగా అమ్మకపు పన్ను, సేవా పన్ను, వ్యాట్ ద్వారా వస్తాయి. కానీ అవి రద్దయిపోవడం వల్ల ఒకసారిగా ప్రభుత్వాలకు ఆదాయం తగ్గి దాని యొక్క మొత్తం అల్టిమేట్ ఎఫెక్ట్ అనేది అన్ని రంగాల మీద పడి అది కూడా జీడిపి వృద్ధి రేటు తగ్గడానికి మరొక రక కారణమైందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఇక మూడవ కారణం వచ్చేసి అమెరికా చైనాల మధ్య ఉన్నటువంటి వాణిజ్య యుద్ధం.
2019 లో అమెరికా చైనాల మధ్య ఈ ట్రేడ్ వార్ అనేది ప్రారంభమైంది. ఎందుకు ప్రారంభమైంది అంటే అమెరికా మామూలుగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పుకుంటున్నాం. అటువంటి అమెరికాకి చైనా నుంచి వచ్చేటటువంటి భారీ స్థాయిలో వచ్చేటటువంటి దిగుమతులన్నీ కూడా అమెరికా యొక్క ఆర్థిక వ్యవస్థని చైనా ఆక్రమించుకునే స్థాయికి ఈరోజు చైనా చేరింది. ఎందుకంటే చైనా నుంచి భారీ స్థాయిలో అన్ని రకాల ఉత్పత్తులు అమెరికాకు వెళుతున్నాయి ఈరోజు. ఆ నేపథ్యంలో అమెరికాలో అమెరికా ఉత్పత్తుల కంటే కూడా చైనా ఉత్పత్తులు ఎక్కువైపోయినాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఎంప్లాయ్మెంట్ పడిపోవడం, అక్కడ పరిశ్రమలకి ఉన్నటువంటి ప్రోడక్ట్స్కి ఎదురు దెబ్బ తగలడం, ఇలాంటి కారణాల చేత అమెరికా డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తుల మీద ఏ విధంగా సరే మనం నియంత్రణ కలిగి ఉండాలి, చైనా నుంచి వచ్చినటువంటి ఇక పెద్ద పెద్ద భారీ స్థాయి ఉత్పత్తులను మనం అడ్డుకోకపోతే మన దేశంలో మార్కెట్ వ్యవస్థ కుదేలా అవుతుంది, ఇక్కడ నిరుద్యోగం పెరిగిపోతుందని చెప్పేసి ఆయన చైనా వస్తువుల మీద వేసేటటువంటి దిగుమతి సుంకం ఏదైతే ఉందో ఆ దిగుమతి సుంకాన్ని భారీ స్థాయిలో పెంచారు. సుమారుగా 20% నుంచి 25% పెంచారు. అమెరికా ఎప్పుడైతే చైనా ఉత్పత్తుల మీద ఈ యొక్క దిగుమతి సుంకం విపరీతంగా పెంచిందో దానికి ప్రత్యామ్నాయంగా వెంటనే చైనా ప్రభుత్వం కూడా చైనాలోకి అమెరికా నుంచి వచ్చేటటువంటి దిగుమతుల మీద చైనా ప్రభుత్వం కూడా పోటాపోటీగా దిగుమతి సుంకాలను పెంచడం జరిగింది. ఇలా రెండు దేశాలు తమ తమ దేశాలకు వచ్చేటటువంటి దిగుమతుల మీద ఈ యొక్క దిగుమతి సుంకాలు భారీగా పెంచడం వల్ల భారతదేశానికి ప్రధాన ట్రేడ్ పార్ట్నర్స్ అయినటువంటి అమెరికా చైనాలు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం వల్ల వాటి యొక్క అంతిమ ప్రభావం భారతదేశం మీద పడింది. భారతదేశం యొక్క మార్కెట్ కూడా కుదేలా అవడానికి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి కారణమైందని చెప్పేసి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా ఒక విధంగా ఇప్పుడు మన ప్రస్తుతం భారతదేశంలో ఆర్థిక మాంద్యం లేదు అని చెప్పడానికి అవకాశం లేదు. ఆర్థిక మాంద్యం అనేది చాప కింద నేరులాగా ఈరోజు మన దేశంలో ఉన్నట్టు చెప్తున్నాం. ఈ మూడు బలమైనటువంటి కారణాల వల్ల భారతదేశం యొక్క వృద్ధి రేటు క్రమంగా పడిపోయింది. చూడండి, 2016-17 8.2% ఉన్నటువంటి జీడిపి వృద్ధి రేటు 2019-20 వచ్చేసరికి 5% పడిపోయింది. సుమారుగా 6 సంవత్సరాల కనిష్ట స్థాయికి పడిపోయింది. వీటితో పాటు మరొక కారణం బ్యాంకులు. బ్యాంకులకి మండు బకాయిలు పేరుకుపోవడం, బ్యాంకులలో లక్షల కోట్లలో వేల కోట్లలో రుణాలు తీసుకొని వాటిని ఎగవేత చేయడం, బ్యాంకులు భారీగా నష్టాలు కూరుకుపోవడం, ఇలాంటి చర్యలు జరగడం కూడా ఒక విధంగా చెప్పాలంటే బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలవడానికి కూడా కారణం. బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడైతే బలంగా ఉంటుందో అప్పుడు వాళ్ళ దగ్గర ఫ్లో ఆఫ్ మనీ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు బ్యాంకుల దగ్గర ఫ్లో ఆఫ్ మనీ అనేది ఎక్కువ ఉంటుందో అది పారిశ్రామికవేత్తలకి, ప్రజలకి, కస్టమర్స్కి లోన్స్ ఇస్తాయి. ఎప్పుడైతే లోన్స్ ద్వారా డబ్బులు సొసైటీలోకి వస్తుందో వాళ్ళు వాళ్ళకు నచ్చినటువంటి వస్తువులను కొనగలుగుతారు, వాళ్లకు నచ్చినటువంటి వస్తువుల మీద ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు. ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటే ఎప్పుడైతే వస్తువులను వినియోగించేటటువంటి కన్జంప్షన్ ఉంటుందో ఆటోమేటిక్గా డిమాండ్ పెరిగి వస్తువుల ఉత్పత్తి పెరుగుతుంది. కానీ బ్యాంకులు ఈరోజు భారీ స్థాయి, ప్రభుత్వ రంగ బ్యాంకులు అని కూడా ఈరోజు భారీ నష్టాలు కూరుకుపోవడం వల్ల అవి ఫ్లో ఆఫ్ మనీని అంటే ప్రజలకి సరైనటువంటి స్థాయిలో మనీ సప్లై చేయలేకపోతున్నాను కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే బ్యాంకుల నుంచి మనీ సప్లై ఉండదో ప్రజల దగ్గర సొమ్ము తగ్గిపోతుంది. ప్రజల దగ్గర ఇప్పుడు సొమ్ము తగ్గిపోతుందో వాళ్ళు కొనలేరు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు, అప్పుడు ఆటోమేటిక్గా వస్తువుల యొక్క ఉత్పత్తి తగ్గిపోతుంటుంది. ఈ కారణాల వల్ల భారతదేశం యొక్క వృద్ధి రేటు ఏ విధంగా తగ్గిపోయింది. కానీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి మన భారతదేశం యొక్క వృద్ధి రేటు తిరిగి పుంజుకోగలదు. గతంలో 5% ఉంటే లాస్ట్ ఇయర్, ఇప్పుడు అది 6% నుంచి 6.5% వరకు చేరుకోగలదు అని చెప్పేసి మన సామాజిక ఆర్థిక సర్వే అంచనా వేయడం జరిగింది. ఎలా పుంజుకుంటుందంటే ఇప్పటికే భారత ప్రభుత్వం ఏవైతే నష్టాలు ఉన్నాయో బ్యాంకులు వాటన్నింటి కూడా విలీనం చేసింది. భారీ స్థాయి నష్టాలు ఉన్నటువంటి బ్యాంకులను పెద్ద బ్యాంకులు విలీనం చేస్తూ ప్రస్తుతం కేవలం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే మిగుల్చుకునింది. అదేవిధంగా బ్యాంకింగ్ రంగ వ్యవస్థ బలపడడానికి సుమారుగా వాటికి 40,000 కోట్ల రూపాయల అదనపు సహాయం బ్యాంకులకు ఈరోజు అందించింది. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వాటాలను కూడా అమ్మేటటువంటి ప్రయత్నం ఈరోజు భారత ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం భారతదేశంలో క్రమంగా పాకుతున్నటువంటి యొక్క ఆర్థిక మాంద్యం తగ్గించడానికి అనేక రకాలుగా ప్రత్యామ్నాయ మార్గాలను ప్రకటించిందని చెప్పేసి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన దగ్గర ఉన్నటువంటి అదనపు ఆదాయాన్ని సుమారుగా 68,000 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడం జరిగింది రీసెంట్గా. ఇలాంటి కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు అమలు చేయడం వల్ల భారతదేశం ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ కొంచెం పుంజుకోవచ్చు. సో జీడిపి యొక్క నెగిటివ్ ప్రభావం, నోట్ల రద్దు యొక్క నెగిటివ్ ప్రభావం, బ్యాంకింగ్ రంగం యొక్క నెగిటివ్ ప్రభావం ఇదంతా కవర్ అయిపోయి ఇప్పటి నుంచి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చు అని చెప్పేసి ఆర్థిక సర్వే సూచించింది. సో వీటి మీద మనకి క్వశ్చన్స్ అడిగితే ఖచ్చితంగా అడగవచ్చు. సో ఆర్థిక సర్వే మీద మనకు అడిగేటటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంతగా ఉండొచ్చు అని ఆర్థిక సర్వే అంచనా వేసింది అని అడగవచ్చు. లేదా జతపరిచే వాటిల్లో ఈ క్రింది వాటిల్లో గత 4 సంవత్సరాలకు సంబంధించి భారత జీడిపి వృద్ధి రేట్లను ఆర్థిక సర్వే ప్రకారం సరైన క్రమంలో అమర్చండి లేదా జతపరచండి అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఇది
ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్ ఆర్థిక సర్వేలు. మీరు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని తర్వాత మనం ఆర్థిక సర్వేలో ఫోకస్ చేయాల్సిన అంశం జీడిపి వృద్ధి రేటుతో పాటు రంగాల వారీగా వృద్ధి రేటు. వ్యవసాయ రంగం ఏ విధంగా ఉంది లాస్ట్ 3 ఇయర్స్ నుంచి, పారిశ్రామిక రంగం దాని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, సర్వీస్ సెక్టర్ ఏ విధంగా ఉంది, ఈ 3 అంశాలు కూడా మనం బాగా చదవాలి. అంటే ఏం చదవాలో మనకు తెలిస్తే ప్రిపరేషన్ ఈజీ అయిపోతుంది. సో మనం పడ్డ కష్టానికి ఫలితం అనేది ఉంటుంది. ఏమి చదవాలో తెలియకపోతే ఎలా చదవడమో తెలియదు. కాబట్టి ముందు ఏం చదవాలో తెలియాలి. సో మీరు ఏ సర్వే అయినా సరే, అది స్టేట్ అయినా సరే, సెంటర్ అయినా సరే, ఈ విధంగానే మీరు చదవాలని చెప్పేసి నా రికమెండేషన్. సో ఇప్పుడు మనం రంగాల వారీగా వృద్ధి రేటు మనం చూసినట్లయితే భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో ప్రధానంగా 3 రంగాలు ఉన్నాయి. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం మరియు సేవా రంగం అని చెప్పేసి అంటాం. వ్యవసాయ రంగం అంటే వ్యవసాయము, పశుపోషణ, అటవీ ఉత్పత్తులు, మత్స్య ఉత్పత్తి మరియు గనుల తవ్వకం. గనుల తవ్వకం అనేది ప్రాథమిక రంగంలో కలిసి ఉంటుంది. ఆ గనుల తవ్వకాన్ని తీసేస్తే వచ్చేది వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ఆర్థిక సర్వే ప్రకారం మనం చూసినట్లయితే, ఆర్థిక సర్వే 2017-18 భారతదేశం యొక్క వ్యవసాయము దాని అనుబంధ రంగాల వృద్ధి రేటు 5% ఉంటే, 2018-19 2.9%, 2019-20 2.8% పడిపోయింది అన్నట్టుగా సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. సర్వే లెక్కలన్నీ కూడా మనం అధికారికంగా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యవసాయ రంగం కూడా గత 3 సంవత్సరాల నుంచి తిరోగమన దిశలోనే ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. 2017-18 5% ఉన్నటువంటి భారతదేశం యొక్క వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2018-19 2.9% పడిపోయింది. తర్వాత లాస్ట్ ఇయర్ 2019-20 చూసినట్లయితే 2.8 మరీ కనిష్ట స్థాయికి పడిపోవడం జరిగింది. భారతదేశం యొక్క వ్యవసాయ రంగం యొక్క వార్షిక వృద్ధి రేటు 4% ఉండాలని చెప్పేసి మనం లక్ష్యంగా పెట్టుకుంటే, ఆ 4% సగానికి ఈరోజు వ్యవసాయ రంగం పడిపోయినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. సో లాస్ట్ 3 సంవత్సరాల నుంచి ఋతుపవనాలు సరైన అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా రాకపోవడం, లేటుగా వచ్చినా వర్షపాతం తగినంతగా నమోదు కాకపోవడం, అదేవిధంగా ఈ యొక్క వ్యవసాయ రంగం వైపు మరలుతున్నటువంటి అనేక రకాల సమస్యలు, వ్యవసాయ రంగంలో సరైన రుణ పరిపత్తి లేకపోవడం, ఆధునిక పద్ధతులు మనం ఇప్పటికీ వాడలేకపోవడం, ఇలాంటి కొన్ని కొన్ని సమస్యల వల్ల వ్యవసాయ రంగం వైపు ఇప్పటికీ కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం, ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నప్పటికీ వాటి క్షేత్రస్థాయిలో అమలు చేసేటటువంటి వ్యవస్థ లేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల వ్యవసాయ రంగం కూడా తిరోగమనంలో ఉంది. దీనికి పరోక్షంగా జిఎస్టీ నోట్ల రద్దు ప్రభావం ఉందని చెప్పేసి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది. పారిశ్రామిక రంగం కూడా చూస్తే, పారిశ్రామిక రంగం కూడా జిఎస్టీ రద్దు, జిఎస్టీ రావడము, నోట్ల రద్దు అనేది దానికి అల్టిమేట్ ప్రభావం దేని మీద పడిందంటే పారిశ్రామిక రంగం మీద పడింది. ఎందుకంటే పారిశ్రామిక రంగం వృద్ధి లేక రావాలంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం. అఫ్ కోర్స్ వ్యవసాయ రంగానికి కూడా ఇన్వెస్ట్మెంట్ అవసరం, కాకపోతే పారిశ్రామిక రంగంతో పోలిస్తే చాలా తక్కువ. కాబట్టి పారిశ్రామిక ఉత్పత్తి సూచిక అనేది ప్రతి నెల తయారేస్తారు కదా, అది మనకి పాజిటివ్లో ఉండాలంటే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్ ఆ స్థాయిలో ఉండాలంటే మనకి క్యాపిటల్ రావాలి, మూలధనం రావాలి. ఆ మూలధనం కావాలంటే మన దగ్గర ఫ్లో ఆఫ్ మనీ బాగుండాలి. ఆ ఫ్లో ఆఫ్ మనీ లేకపోవడమే పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు భారీగా తగ్గడానికి కారణం. చూడండి ఒకసారి, ఆర్థిక సర్వే ప్రకారం 2017-18 5.9% ఉన్నటువంటి పారిశ్రామిక వృద్ధి రేటు 2018-19 6.9% కొంచెం పెరిగినా, కానీ వాటి జిఎస్టీ నోట్ల రద్దు, అదేవిధంగా వ్యవసాయ రంగం డేలా పడడం, ఈ కారణాల చేత 2019-20 నాటికి అల్టిమేట్గా 2.5 చాలా కనిష్ట స్థాయికి పడిపోయిందని చెప్పేసి మనం చెప్పవచ్చు. సర్వే చెప్తుంది, మనం చెప్పడం కాదు. ఇక సేవా రంగం కూడా ఈ 2 రంగాలు విఫలమైనాయి కాబట్టి అల్టిమేట్గా దాని యొక్క ఫైనల్ రిజల్ట్ సేవా రంగం మీద పడుతుంది. సేవా రంగం కూడా డల్ అయిపోయింది. 2017-18 8.1 ఉన్నటువంటి సేవా రంగం, ఈ 2 రంగాలు డౌన్ అయ్యడం వల్ల ఆటోమేటిక్ ఇది కూడా డౌన్ అయిపోయింది. 2018-19 7.5 పరిమితం అయితే 2019-20 6.9% పరిమితం అయిపోయింది. ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విలువ గుర్తుపెట్టుకోవాలి అంటే, 2019-20 వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు ఎంత, పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఎంత, సేవా రంగం, ఈ 3 విలువలు గుర్తుపెట్టుకోవాలి. సో 2019-20 అంటే లాస్ట్ ఇయర్, లాస్ట్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయము దాని అనుబంధ రంగాల యొక్క వృద్ధి రేటు 2.8, పారిశ్రామిక రంగం యొక్క వృద్ధి రేటు 2.5, సేవా రంగం యొక్క వృద్ధి రేటు 6.9%, 3 కూడా చాలా తక్కువ స్థాయి వృద్ధి రేట్లు నమోదు చేశాయని చెప్పేసి మనం చెప్పవచ్చు. దానికి కారణాలు మనం చెప్పుకున్నటువంటి కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కారణమయ్యాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీటి తర్వాత మనం చదవాల్సింది ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం గురించి. ద్రవ్యోల్బణం మనము కోర్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్పాను. ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ద్రవ్యోల్బణం ఎన్ని రకాలు, ద్రవ్యోల్బణం ఏ విధంగా కొలుస్తారు, ఇలాంటి అంశాలు కూడా. ద్రవ్యోల్బణం అనేది కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అని తెలియజేసేటటువంటి ఒక ప్రధానమైన సూచిక. ద్రవ్యోల్బణాన్ని మనం 2 రకాలుగా కొలుస్తాం, సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి, అదేవిధంగా డబ్ల్యూపిఐ అని చెప్పేసి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి 2 పద్ధతుల్లో మనం కొలుస్తాం. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్లో రెండు రకాలుగా మన ద్రవ్యాలు మనం కొలుస్తాం. సిపిఐ మనం చూసినట్లయితే ప్రధానంగా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారం మనం చూసినట్లయితే 2016-17లో 4.5% ఉన్నటువంటి ద్రవ్యోల్బణం 2017-18లో 3.6% తగ్గింది. తర్వాత 2018-19కి 3.4% ఇంకొంచెం తగ్గింది. 2019-20లో తిరిగి మళ్ళీ 4.1% పెరిగింది. ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుతూ వచ్చి మళ్ళీ కొంచెం పెరిగింది. 4% వరకు ద్రవ్యోల్బణం ఉందంటే మనం దాన్ని అదుపులో పెట్టచ్చు, ఖచ్చితంగా ప్రమాదం లేదు. అదేవిధంగా భారత ప్రభుత్వం కానీ ప్రజలు కానీ భయపడాల్సిన పని లేదు. 4% దాటితే, 4.5 అట్లా దాటితే కనుక 5% మించి ఆ తర్వాత కనుక దాటితే ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని చెప్పేసి మనం చెబుతుంటాం. సాధారణంగా 3-4% ద్రవ్యోల్బణం అనేది మంచిది. కాబట్టి భారతదేశంలో ధరలు అదుపులోనే ఉన్నాయి అని చెప్పేసి ఆర్థిక సర్వే మనకు తెలియజేస్తూ ఉంది. వివరాలు చాలా ఇంపార్టెంట్. 2019-20లో సిపిఐ ద్రవ్యోల్బణం ఎంత అంటే 4.1గా ఉంది. ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ మనం చూసినట్లయితే చాలా తేడా కనిపిస్తూ ఉంది. సిపిఐ ద్రవ్యోల్బణానికి, డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణానికి ఆర్థిక సర్వే చాలా వేరియేషన్ చూపిస్తూ ఉంది. మరి 2016-17లో 1.7% ఉన్నటువంటి డబ్ల్యూపీఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ద్రవ్యోల్బణం 2017-18లో 3% పెరిగింది. ఆ తర్వాత 2018-19లో 4.3% పెరిగింది. కానీ 2019-20కి వచ్చేసరికి సుమారుగా 1.5% తగ్గినట్టుగా మనకు సర్వే చెబుతూ ఉంది. కానీ ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కంటే కూడా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మనం ప్రాథమికంగా తీసుకుంటాం కాబట్టి ప్రజెంట్ భారతదేశంలో 4.1% ద్రవ్యోల్బణం ఉంది అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం, సర్వే చెబుతూ ఉందన్నమాట. సో దాన్ని కట్టడి చేయాలంటే ప్రభుత్వం మిగతా రంగాలన్నీ కూడా వ్యవసాయ రంగాన్ని బాగా పటిష్టపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ఇక భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రగతిని తెలియజేసే మరొక అంశం ఏంటంటే ఆర్థిక లోటు లేదా ద్రవ్య లోటు లేదా విత్త లోటు, ఫైనాన్షియల్ డెఫిషిట్ అని చెప్పేసి అంటాం మనం. సో 2016-17లో 3.5% ఉంది జీడిపిలో, 3.5% ఆఫ్ జీడిపి. 17-18లో కూడా 3.5% ఉంది. 18-19లో కూడా 3.4% ఉంది. 19-20లో కూడా 3.3% ఉంది. సో ఆర్థిక లోటు అనేది చాలా ఏమంటారు దాన్ని మనం కంట్రోలింగ్లోనే ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఎందుకంటే భారత ప్రభుత్వం గత 4-5 సంవత్సరాల నుంచి భారీ స్థాయిలో అప్లైతే ఏం చేయడం లేదు కాబట్టి అదేవిధంగా ఒక విధంగా ఆర్థిక క్రమశిక్షణని పాటిస్తున్నారని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో 3.3% వరకు ఉండడం అనేది కూడా ఒక విధంగా ఆర్థిక వ్యవస్థకు మంచిదే. దాన్ని పోల్చుకోవడానికి ప్రభుత్వాలు అనేక రకాల కార్యక్రమాలు చేస్తాయి కాబట్టి. కానీ 3.5 దాటితే మాత్రం ఆర్థిక లోటు ప్రమాదం భారత వ్యవస్థకు. కానీ ఆర్థిక లోటు మాత్రం ఆర్థిక సర్వే ప్రకారం చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉందని చెప్పేసి మనం చెప్పవచ్చు. 2019-20లో భారతదేశం యొక్క ఆర్థిక లోటు 3.3% ఉందని చెప్పేసి ఆర్థిక సర్వే మనకు చెప్పింది. ఇక కరెంట్ అకౌంట్ డెఫిషిట్ చాలా లాస్ట్ 3 ఇయర్స్ చాలా ఎక్కువ ఉండింది భారతదేశంలో. 2016-17లో -0.6 ఉంది. 2017-18లో -1.8 ఉంది. 2018-19లో -2.1 ఉంది. 2019-20లో +1.5కి పెరిగింది. సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది మైనస్లో ఉంది అంటే మనం ఎక్కువగా దిగుమతులు చేసుకుంటున్నాం అని అర్థం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది ఎక్కువగా ఉందని అర్థం. కానీ ప్లస్లో ఉందంటే మాత్రం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది మన వైపు ఉందని అర్థం. అంటే మనం మన దేశం నుంచి ఎగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం, దిగుమతులు తక్కువ చేసుకుంటున్నామని అర్థం. కాబట్టి కరెంట్ అకౌంట్ లోటు అనేది మైనస్లో ఉందంటే మన డబ్బులు విదేశాలకు పోతుందని అర్థం. ప్లస్లో ఉందంటే విదేశాల సొమ్ము మనకు వస్తుందని అర్థం. కాబట్టి మనము ఫారిన్ ట్రేడ్ పాలసీ చెప్పేటప్పుడు ఇదంతా నేను మీకు చెప్పాను. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గురించి కానీ, బ్యాలెన్స్ ఆఫ్ సర్వీసెస్ గురించి కానీ, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ గురించి కానీ, విజిబుల్ అకౌంట్ గురించి కానీ, ఇన్విజిబుల్ అకౌంట్ గురించి కానీ ఇవన్నీ నేను చెప్పాను కోర్ సబ్జెక్ట్లో. అవి కనుక మీకు అర్థమైపోతే కరెంట్ అకౌంట్ లోటు అనేది చాలా ఈజీ అయిపోతుంది. కరెంట్ అకౌంట్ లోటు అంటే ఏం లేదండి, జస్ట్ ఈ యొక్క ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కానీ లేదా మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళేటటువంటి ఆదాయం కానీ, ఇతర దేశం నుంచి మనకు వచ్చే ఆదాయం కానీ, వీటి యొక్క తేడాను మనం గమనించినట్లయితే మనం విదేశాలకు ఎంత చెల్లిస్తున్నాం, విదేశాల ద్వారా మనకెంత వస్తుంది అనేటటువంటి అంశాల మధ్య తేడాను మనం గమనించినట్లయితే దాన్ని మనం కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని చెప్పేసి అంటాం. కరెంట్ అకౌంట్ లోటు అనేది మైనస్లో ఉందంటే మనం ఎక్కువగా విదేశాల వాళ్ళకి చెల్లిస్తున్నాం అని అర్థం. అంటే దాని అర్థం ఏంటి, దిగుమతులు ఎక్కువ చేసుకుంటున్నాం, అదేవిధంగా ఇతర విదేశాల వాళ్ళ యొక్క సర్వీసెస్ మనం ఎక్కువ ఉపయోగించుకుంటున్నామని అర్థం అన్నమాట. ప్లస్లో ఉందంటే మన ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి, మన సర్వీసెస్ ఎక్కువగా మనం విదేశాల వాళ్ళకి అందిస్తున్నామని అర్థం అన్నమాట. కాబట్టి ప్రజెంట్ అయితే 2019-20 నాటికి భారతదేశంలో కరెంట్ అకౌంట్ లేటు +1.5 ఉందని చెప్పేసి సర్వే చెప్పింది. ఇది చాలా శుభసూచకంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక ఫారెక్స్ నిల్వలు, భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ మారక ద్రవ్యం ఇప్పటికీ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే చాలా సేఫ్ జోన్ ఉంది. 2016-17లో $370 అమెరికన్ బిలియన్ ఉన్నటువంటి భారతదేశం యొక్క ఫారెక్స్ రిజర్వ్స్, 2017-18లో $424.5 బిలియన్, 2018-19లో $412.9 బిలియన్ అండ్ ప్రస్తుత సంవత్సరం 2019-20లో $461.2 బిలియన్ లాగా ఉంది.
కాబట్టి ప్రెసిడెంట్ భారతదేశం విదేశీ మారక ద్రవ్యం అనేది చెప్పుకోదగ్గ స్థాయిలోనే క్రమంగా పెరుగుతుందని చెప్పేసి మనం చెప్పవచ్చు. చెబుతుంది సర్వే 2019-20 నాటికి భారతదేశంలో మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే ఫారెక్స్ నిల్వలు అంతా కూడా 461.2 అమెరికన్ బిలియన్ డాలర్లుగా మనకు చెబుతుంది. ఇక భారతదేశానికి సంబంధించి విదేశీ వర్తకం ఫారిన్ ట్రేడ్ పాలసీకి సంబంధించిన టాప్ 5 కంట్రీస్ అమెరికా, చైనా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, హాంకాంగ్. ఈ 5 దేశాలు ఉన్నాయి. సర్వే ప్రకారం అమెరికాతో మనం 11.3% విదేశీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం, చైనాతో 10.9% విదేశీ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో 7.3% మనము విదేశీ వ్యాపారం నిర్వహిస్తున్నాం, సౌదీ అరేబియాతో 4.1%, హాంకాంగ్తో 3.7% నిర్వహిస్తున్నాం. ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తి 2019-20లో 140.6 మిలియన్ టన్నులు, అంతకుముందు 285 మిలియన్ టన్నులు ఉంటే ఆ 285 మిలియన్ టన్నుల కంటే ప్రజెంట్ ఈ సంవత్సరానికి బాగా తగ్గిపోయిందని చెప్పేసి ఆర్థిక సర్వే మనకు తెలియజేస్తుందన్నమాట. 2019-20లో 140.6 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తే అంతకుముందు 2018-19లో 285.0 మిలియన్ టన్నుల్స్ మనము ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తాం. అంతకుముందు 285 మిలియన్ టన్నులు, అంతకుముందు 275. సో ఓవరాల్ చూస్తే గత 3 సంవత్సరాల నుంచి భారీగా పెరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి 2019-20కి వచ్చేసరికి 140.6 మిలియన్ టన్నులకి పరిమితమైంది. కారణం వ్యవసాయ రంగం యొక్క ఉత్పత్తి 5% నుంచి 2.8%కి పడిపోవడమే ఒక కారణం అని చెప్పేసి మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ విధంగా 2019-20కి సంబంధించినటువంటి వివరాలను కూడా మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా వాటి మీద మనకి ప్రశ్న 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. గ్రూప్ 2లో మరి 10-20 ప్రశ్నలు ఏమి రావు, సర్వే మీద 2 లేదా 3 ప్రశ్నలు వస్తాయి వీటి మీద.